ఎంత మంచి స్మెల్ వస్తుంది. అది పట్టుకోపో, మేకని పట్టుకోపో. అయ్య ఎంత చిన్న చిన్న ఆవులు బాగున్నాయి, చిన్న ఉన్నాయి. భయపడుతుంది పాపం. అయ్యో 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 పోకు మమ్మీ, ఇటు వచ్చేసి భయపడుతుంది. కార్తీక్ పట్టుకో, అద్విక్ ని పట్టుకో, అద్విక్ ని పట్టుకో. అవును అసలు కనిపించకుండా కరుస్తున్నాయి నాకు. ఇగో ఎర్రగా అయిపోయింది నాకు. ఇట్లా మమ్మీ ఇక్కడ ఎక్కడ కరక్కాయ చెట్టు ఉంది అన్నావు కదా, ఇది కరక్కాయ, ఇదిగో కరక్కాయ. ఇది ఎండిన తర్వాత మన కరక్కాయ వస్తుంది. ఇప్పుడైతే ఇది పచ్చిగా ఉంది అన్నట్టు, పచ్చిగా లేత కాయలు. ఇదిగోండి ఇది పెద్ద కరక్కాయ చెట్టు. ఈసారి తక్కువ కాసింది కాపు. మమ్మీ కింద ఎక్కడ ఉన్నాయేమో చూడు, కిందలు ఉన్నాయి ఎండిపోయినవి. ఇదిగోండి ఇది వచ్చేసి అంటే పచ్చిగా ఉన్న కరక్కాయ అన్నమాట. దీన్ని అంటే ఇది ఇంకా ముదిరితే ఆ తర్వాత ఎండబెడితే. ఇదిగోండి ఇది ఇలా వస్తాయి అన్నమాట. ఇది కరక్కాయ మందులకు బాగా పనిచేస్తాయి కదా. చిన్నపిల్లలకు కూడా సర్ది జలుబు ఏదైనా అయితే తాగుపియచ్చు. పెద్దవాళ్ళకు కూడా జలుబు దగ్గు అలాంటివి ఉంటే జలుబు దగ్గు ఇది ఒకటి బుగ్గన పెట్టి చప్పరిస్తూ ఉంటే పోతుంది అన్నట్టు. ఇవన్నీ పిల్లలకి నూరు పోస్తారు. ఇది కరక్కాయ. సో ఇవన్నీ ఎండిన తర్వాత ఇలా వస్తాయి మనకి మార్కెట్లో. సో ఇది అన్నమాట చెట్టు, కరక్కాయ చెట్టు. దీన్ని హరిటకి కూడా అంటారు హిందీలో, హరిటకి కపేడ్. సో ఎన్ని కరక్కాయలు ఇక్కడ కింద చూడొచ్చు. ఇదిగోండి ఇలా రాలిపోతాయి అన్నమాట చూసారా. సో ఇవన్నీ కరక్కాయలు. ఇదిగోండి చెట్టు కింద ఎన్ని రాలినాయో. ఇవన్నీ ఇలా తీసి మనకు మార్కెట్లోకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ నీట్గా కింద పడ్డాయి కదా అని చెప్పేసి కడగాలన్నమాట. శుభ్రంగా వాటర్తో కడిగితే నీట్గా అయిపోతాయి. ఇవి చూసారా ఎన్ని దొరికాయి నాకు. మంచిగా నీట్గా కడిగితే ఇది కరక్కాయ చూసారా. ఇదిగోండి ఎంత పెద్దది దొరికిందో.
ఇవి కరక్కాయలు సో ఇవన్నమాట కరక్కాయలు ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ కరక్కాయలు అన్నమాట, చూసారా అన్ని కింద ఇలా రాలి ఉన్నాయన్నమాట. Thank you.